నిబంధనలు ఉల్లంఘించడం వల్లే కందుకూరులో ప్రమాదం జరిగి 8 మంది మృతి చెందారని జిల్లా ఎస్పీ విజయరావు పేర్కొన్నారు. ఆయన నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఐజీ త్రివిక్రమ్ వర్మతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కందుకూరు డీఎస్పీ ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారం రోడ్ షో కానీ బైక్ ర్యాలీలు జరగలేదని, అనుమతి లేకుండా క్రాకర్స్ కాల్చారని, బైక్ ర్యాలీలకు వచ్చిన బైకులు జనం పోయేందుకు లేకుండా అడ్డం పెట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆయన పేర్కొన్నారు. దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ప్రకటించారు. ఎన్టీఆర్ గారు స్టాండ్ దగ్గర నుంచి ఇది శివాలయం వీధి రోడ్డు ఏదైతే ఉందో అక్కడ అక్కడికి రావ అక్కడికి ఈ మెయిన్ వెహికల్ ఏదైతే ఉందో ఎక్స్ఎం గారిది ఆ మెయిన్ వెహికల్ అక్కడికి ప్రపోజల్ ప్లేస్ ఎన్టీఆర్ స్టాండ్ అయితే అది ముందుకు వచ్చి 46 to 47 meters ముందుకు వచ్చి అక్కడ హాల్ట్ అవుతుంది. అక్కడికి అప్పుడు ఆల్రెడీ ఒక మీడియా వెహికల్ ఉండడం, మీడియా వెహికల్తో పాటు అదే రోడ్లో కొన్ని వెహికల్స్ పార్క్ చేసి ఉండడం, ఈ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక వై షేప్ ఉంటుంది ఇది. ఈ వై షేప్లో ఆల్రెడీ పబ్లిక్ రెండు వైపులో కూడా గుమ్మగూడి ఉంటారు. ఎప్పుడైతే ఎక్స్ఎం గారు కాన్వాయ్ కాస్త ముందుకు వస్తుందో మన మెయిన్ వెహికల్ మన శివాలయం స్ట్రీట్ దగ్గరికి, వెనకాల ఉన్న పబ్లిక్ కాస్త అందరూ ఈ వెహికల్ వెనకతల రెండు వైపులా కూడా ఈస్ట్ వెస్ట్ రెండు వైపులా కూడా సెర్చ్ అయ్యి రావటం అంతా కూడా మనకి విజువల్స్లో కూడా కనిపిస్తుంటుంది. యాక్చువల్గా కామన్ రిహార్సల్ చేసింది ఎన్టీఆర్ గారి స్టాట్యూ దగ్గర నుంచి టువర్డ్స్ కనిగిరి రూట్, కనిగిరి రూట్ సైడ్ అది యూటర్న్ చేసుకుని వెళ్ళే మార్గం. అయితే ఇది స్ట్రైట్గా రావటం వల్ల అక్కడ ఉన్న పబ్లిక్ అందరూ కూడా ఒకేసారి సెర్చ్ అవ్వడం వల్ల ఇది ఆల్రెడీ అక్కడ గుమ్మగూడి ఉన్న ప్రజలు కాకుండా ఇంకా అధికంగా వెనక నుంచి రావడం, ఇక్కడ ఆల్రెడీ గుమ్మగూడిన వాళ్ళకి కాంగ్రిగేట్ అవ్వడం, పైనుంచి ఏదైతే అటువైపు సైడ్ నుంచి శివాలయం వేది దగ్గర నుంచి ఇంకా పబ్లిక్ రావడం, ఆ వేపు వల్ల అక్కడ తప్పించుకోవాలి అని ప్రయత్నం చేసేవాళ్ళు బైక్ల మీద పడతారు. బైక్స్ మీద పడ్డవాళ్ళు లేవలేని పరిస్థితి ఉంటుంది. వెంటనే బైక్స్ మీద పడ్డవాళ్ళు లేవలేని పరిస్థితి ఉన్నప్పుడు మరికొంతమంది ఆలయం పడతారు. సబ్సిక్వెంట్గా ఈ బ్రీతింగ్ ఆడక వీళ్ళు అక్కడే కొంతమంది అన్కాన్షియస్నెస్ కండిషన్లో ఉంటే అక్కడి నుంచి దగ్గరలో అతి దగ్గరలో ఉన్న దాదాపు 100 meters దాదాపు 80 meters దూరంలో ఉన్న హాస్పిటల్కి ఏరియా హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేయడం కూడా జరుగుతుంది. యాక్చువల్గా దీనికి రోడ్స్ అన్నీ కూడా కొంచెం నేరో రోడ్స్, మనకి ఎన్టీఆర్ గారి స్టాట్యూ దగ్గర పెట్టుకుని ప్రసంగం చేసినట్లయితే ఎక్కువ ఇక్కడ ఈ సంఘటనని మనం అవాయిడ్ చేసి ఉండవచ్చు. కానీ కొంచెం ముందుకు రావడం, పబ్లిక్లో రావడం, పబ్లిక్తో ఈ బండి ముందుకు వెళ్ళటం, అక్కడ ఆల్రెడీ గ్యాదర్ అయిన పబ్లిక్ మళ్ళీ వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి వాళ్ళు జరగటం, వెనకాల మళ్ళీ విఐపీ గారు వెనకాల నుంచి బండి వెనక పబ్లిక్ వచ్చి మళ్ళీ వీళ్ళకి యాడ్ అవ్వడం, వీళ్ళు వెళ్ళే క్రమంలో కొన్ని ఏదైతే విఐపీ గారు కాంగ్రెస్తో వచ్చిన బైక్స్ ఉన్నాయో ఆ బైక్ ర్యాలీలో వచ్చిన బైక్స్ ఉన్నాయో ఆ ర్యాలీలో ఉన్న బైక్స్ అక్కడ పార్క్ చేసి ఉండటం, ఈ పార్క్ చేస్తున్న బైక్స్ కాస్త వీళ్ళకి అబ్స్టికల్గా అబ్స్ట్రక్షన్గా మారటం, వెళ్ళడానికి దారి లేక వీళ్ళు ఈ వేవ్ ఏదైతే వచ్చిందో క్రౌడ్ వేవ్ ఇందులో వాళ్ళు తప్పించుకుని మార్గం లేక కొంతమంది ఫస్ట్ ఇద్దరు పడతారు, వారి మీద మరికొంత పడడం వల్ల అన్కాన్షియస్నెస్ స్టేజ్లోకి వెళ్ళి కొంతమందిని నిన్న ప్రాణం కోల్పోవడం కూడా జరుగుతుంది. ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన. దీని గురించి ఒక ఎవరైతే అక్కడ పిచ్చయ్య అనే ఒక వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ మేరకు, ఫిర్యాదు మేరకు కందుకూరు టౌన్ పోలీస్ స్టేషన్లో 174 CRPC మీదుగా మేము సిఆర్పిసితో ఒక కేసు కూడా నమోదు చేయడం జరిగింది. దీనికి ఫర్దర్గా ఏదైతే వయలేషన్స్ ఉన్నాయో ఈ వయలేషన్స్ ప్రధానంగా మేము యూ హ్యావ్ బిన్ ఐడెంటిఫైడ్ 10 violations. ఈ 10 violations ప్రోగ్రామ్ మనకి ఎస్డిపిఓ కందుకూరు ఇచ్చింది, వీళ్ళు అప్లై చేసింది, దాన్ని బట్టి ప్రోగ్రామ్ సపోజ్ టు బి కంక్లూడెడ్ 7:30, సపోజ్ టు బి స్టార్ట్ అట్ 7:00 అండ్
7:30కి క్లోజ్ అయిపోవాలి. కానీ అట్లా జరగలేదు. రెండవది లౌడ్ స్పీకర్స్. ఈ లౌడ్ స్పీకర్స్ అనేది కూడా పెద్ద ఎత్తున వాడడం తర్వాత లౌడ్ స్పీకర్స్ ఇన్స్టాల్ చేయడానికి ఒక ఏం కమ్యూనికేట్ చేసుకుంటున్నారో వాళ్ళ వాళ్ళకి వినపడని పరిస్థితి ఒకటి ఏర్పడదు. రెండవది, మూడవది యూటర్న్. మనం ఏదైతే మా కాన్వాయ్ రిహార్సల్స్ లేదా కాన్వాయ్ వెళ్ళిన రూట్ ఏదైతే ఉందో ఆ రూట్ యూటర్న్, ఇది దిస్ రెడ్ కలర్, ఇది యూటర్న్ కలిగిరి రూట్. ఈ రూట్లో పెట్టుకున్నానుంటే ప్రపోజల్ ప్లేస్ అది, అది అక్కడ పెట్టుకున్నానుంటే ఇది ఈ ఎపిసోడ్ జరిగేది కాకుండా ఉండేది. అలాగే నాలుగవది ఫైర్ క్రాకర్స్. మనం పర్మిషన్ ఇవ్వలేదు ఫైర్ క్రాకర్స్ పెద్ద ఎత్తున కలుస్తున్నాం. అలాగే బైక్ ర్యాలీ ఎనాటి కానీ పర్మిషన్ ఫర్ బైక్ ర్యాలీ, బైక్ ర్యాలీ నిర్వహించడం. ఆ బైక్స్ స్టార్టింగ్ ఆఫ్ ది కందుకూరు టౌన్ ఇన్స్పెక్టర్ రాకున్నా సరే వాళ్ళు మళ్ళీ వేరే రూట్లో వచ్చి బైక్స్ శివాలయం రోడ్డుకి చేరుకుని ఆ రూట్లో ఈ క్రౌడ్కి అదే ఎగ్జిట్ అవ్వాల్సిన క్రౌడ్కి వ్యతిరేకంగా వాళ్ళు పార్క్ చేయటం. అలాగే కొంత రోడ్డుని కొంత ఫ్లెక్సీస్ కట్టడం ద్వారా పెద్దగా ఉన్న రోడ్లని మెజరబుల్ సైజు చాలా తగ్గిపోవడం కూడా జరిగింది. వీటితో పాటు అక్కడ ఒక ఓబీ వ్యాన్, తర్వాత స్పీకర్స్ లౌడ్ స్పీకర్స్ పెట్టడానికి ఒక టవర్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అది కూడా సైడ్ ఎక్కడన్నా పెట్టుకుని ఉంటే బాగుండే, బట్ మెయిన్ ఈవెంట్ దగ్గర మెయిన్ రోడ్డుకి చాలా క్లోజ్డ్గా ఇవన్నీ పెట్టడం ద్వారా ఇవన్నీ ఒక రీజన్ కాస్త రెండు మూడు రీజన్ కాస్త నాలుగు ఐదు రీజన్స్ అయ్యి ఈ షో ఈ సంఘటన అంతటికి కూడా కారణాలు అయ్యాయి. లాస్ట్ మినిట్లో క్రౌడ్ ఈ బైక్ ర్యాలీ ద్వారా వచ్చిన బైక్స్ ఏదైతే పార్క్ చేస్తున్నాయో అది ఎగ్జిట్ ఫ్రీగా ఉండుంటే ఈ పబ్లిక్ అంతా కూడా వెళ్ళిపోయేదానికి ఈజీగా ఉండుంటే, కానీ అది ఆల్రెడీ అక్కడ బైక్ ర్యాలీ ద్వారా వచ్చిన బైక్స్ కొన్ని పార్క్ చేసి ఉండడం వల్ల కాస్త పబ్లిక్ వెళ్ళడానికి అవకాశం లేక వారు సబ్సిక్వెంట్గా కొంతమంది ఇంజూర్డ్ అయ్యారు, కొంతమంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది.